అందించింది. కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి. ఇవాళ మీ మార్పు కొత్తగా ఆశలు చూపించారు ప్రజలకు, మేము అద్భుతాలు చేస్తామని. కొత్తగా ఇచ్చింది ఏమి లేదు, మీ 5 నెలల పాలనలో ఉన్నవి ఊడవిక్తా ఉన్నారు. ప్రజల కష్టాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు 6 గ్యారంటీలు అన్నారు. మీ 6 గ్యారంటీల్లో అసలు నిజంగా అమలైనాయా? 6 గ్యారంటీలు 5 అయిపోయినాయని ఒక సత్యదూరమైన విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు చూస్తే, ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు, రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని, 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడవది ఫెయిల్. నాలుగవది యువ వికాసం. విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగవది కూడా అమలు కాలేదు, ఫెయిల్. ఐదవది చేయుత. రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు. 6లో 5 కాలేదు. 6లో 5 కాలేదు. ఒకటైంది ఏంది? గృహజ్యోతి. కానీ అది పార్షియల్గానే అయింది. రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే, గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి. అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది. మరి 6లో 5 అయినాయి, 5 అయినాయి అంటున్నారు. 6లో 5 కాలేదు. ఇది నిజం. కానీ ఒక గ్లోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తా ఉన్నారు. ఇలా మీరు అందరికీ మోసం చేసినారు. ఎవరికి మోసం చేయలేదు? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, గొల్ల కుర్మలకు మోసం. ఇవన్నీ కూడా మీరేం చెప్పారు? ఇవాళ రైతులకు 6 విషయాలు చెప్పారు. 1, రైతు బంధు 15,000 మోసం. 2, కౌలు రైతులకు 15,000 మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 మోసం. వడ్లకు మక్కలకు బోనస్ మోసం. 2 లక్షల రుణమాఫీ మోసం. 6వది మీరు చెప్పింది రైతులకు 24 గంటల కరెంటు, అది మోసం. 6 విషయాలు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోని కాంగ్రెస్ కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తా ఉన్నారు. ఇకపోతే మహిళలు, ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు పోయి, ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే 5 నెలలు అవుతుంది. 5 నెలలకు కాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు 5 నెలలు నిండుతాయి. అంటే ప్రతి మహిళకు 12,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు 12,500 రూపాయలు చెల్లించినాకనే ఇలా ఓటు అడిగే నైతికత కాంగ్రెస్ కుంటుంది. మూడవది పేదలు, ఆసరా పెన్షన్దారులు. ఇలా బాధకరమైందంటే 4,000 మాట దేవుడెరుగు గాని, ఈ 4 నెలల్లో జనవరి నెల పేదలకిచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది. ఆ 2,000 కూడా ఇవ్వలే ఒక నెల. ఒక నెల జనవరిలో వృద్ధులకు, వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు. అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయినట్టు 4,000 ఆశపడితే ఒక నెల 2,000 పెన్షన్ ఎగరగొట్టి పేదలకు అన్యాయం చేశారు. విద్యార్థులు, ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు. నిరుద్యోగులు, 4,000 నిరుద్యోగ భృతిస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి, మేము నిరుద్యోగ భృతిస్తామని ఎక్కడా చెప్పలేదు, 6 గ్యారంటీల్లో చెప్పలేదు, ఎన్నికల్లో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పట్ట పగలు అబద్దమాడి చేతులు ఎత్తేసిన తీరు పట్ల ఇలా రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు మోసం. మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు? మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 డిఏలు ఇస్తామన్నారు. 3 పోయి ఇప్పుడు 4వ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలా 4 డిఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందువల్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇవాళ రైతులు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది.
ఇలా మనం ఒకటి మన చట్ట ప్రకారంగా చెక్ ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు, మొదటి అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యూఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్దత తేలేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు. ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇలా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇలా 6 గ్యారంటీలు అమలవుతాయని, ఆ దిశగా ఇలా రాష్ట ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు.